ఎస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకంటే నేను నామినేషన్స్లో ఎంతమంది అసలు ఓజిక్లేని అంతా ప్రతి ఒక్కరు ట్రై చేశారు నామినేట్ చేద్దామని. అది తేజ అబ్బాయి లేదే, ఆపోజిట్గా ఎవరు ఉంటే వాళ్ళ నామినేషన్ని యాక్సెప్ట్ చేసేది. అటు ఓజిక్లేని కూడా అర్థమైంది, తిని ఎంత చెప్పినా కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని. ఇంకా లాస్ట్లో ఇంకా తప్పదు బాబు, ఇంక ఇన్ని ఇన్ని అంత చాలాసార్లు అసలు టేస్టీ తేజ పేరు ఓజిక్లేని వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు ఇస్తారు అబ్బాయి నామినేషన్స్లో, కానీ ఒకసారి యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్లో యాక్సెప్ట్ చేసింది, అది కూడా హరితేజకి. ఎందుకంటే ప్రతిసారి హ్యాట్ హరితేజ చేతిలోకి వెళ్ళిపోయేది, ఎందుకంటే పృథ్వీ ప్రేరణ చేతికి అందించేవాడు కాదు. సో అదొకటి ఉండడం వల్ల అది నెగిటివ్ అయింది ఓజిక్లాన్కి. పృథ్వీని కాదని ఎవరు ముందుకు వెళ్ళారు, ఎందుకంటే నిఖిల్, పృథ్వీ, ఎస్మి వీళ్ళిద్దరు అంతే కదా. ఇంకా నబీలు వాళ్ళకి మనకి ఎందుకు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో అక్కడ టేస్టీ తేజ అంటే ఎంతమంది నామినేషన్ చెప్పినా మనం డిఫెండ్ చేసుకున్నాడు, నేను ఎంత ఉన్నాను, నేను ఎంత గేమ్ ఆడుతున్నాను, ఎంత ఇంత. సో మనోడు మాట్లాడుతున్నాడు కానీ మరీ అంత ఎలాగంటే కరెక్ట్గా అనిపించలా. సో టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పటికి చూసుకుంటే ఓటింగ్స్లో లిస్ట్ హరితేజ ఉంది. సో ఈ టాస్క్లు పెట్టి 4 రోజులు దాన్ని బట్టి, అంటే రేపు ఎలిమినేట్ ఉందనుకోండి ఓటింగ్స్, ఈ 2 రోజుల్లో ఏముందో శుక్రవారం వరకు కాబట్టి గేమ్ చూస్తే మనకి అర్థమైంది. సో చూద్దాం రేపు ఎలిమినేట్ రోజులు ఏమైనా ఓటింగ్ మారుద్దా, పెద్దగా ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.